ఇంకొక విషయం అన్నా, ప్రభాకర్ రావు సిఎండి అంటే కరెంట్కి సంబంధించిన, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఎండి ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అతను 100 కోట్ల కుంభకోణం చేసింది, ఏది ట్రాన్స్కోలో 100 కోట్ల కుంభకోణం చేసింది. ఆయన ఇప్పటి వరకు దొరకలే, ప్రభాకర్ రావు వచ్చేసి అమెరికాలో ఉన్నాడు. ఇవన్నీ స్కామ్లు చేసి టీఆర్ఎస్ వల్లే వీళ్ళను దాచిపెట్టినట్టుగా కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అభ్యంతరకరమైనటువంటి వ్యక్తం చేసింది, అభ్యంతరం వ్యక్తం చేసింది. సో దీన్ని ఎలా చూస్తున్నా అంటే, నేను ఇంకోటి ఏంటన్నా, కోట్ల రూపాయల జనం సొమ్మును కొల్లగొట్టిన తర్వాత వానికి అండావాడున్నాడు కండావాడున్నాడు అనే చర్చ జరగడం సహజం జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక అధికార, ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ పెద్దలు వాళ్ళను కలవడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది కూడా కొన్ని జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో వీళ్ళను వీళ్ళే కాపాడుతుర్రా, ప్రజల సొమ్మును ఇట్లా తింటే ఎట్లుంటుంది అంటే, నేనేమంటున్నా అంటే, నేను అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే, ప్రజల సొమ్ము, ప్రజల ఖజానాని కాజేసి ఎక్కడ ఉన్నో దొరకలేడు నిందితుడు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టు లెక్క. ఆ దానికి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏదైతుందో అది ఫెయిల్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దొంగతనం చేస్తే నేను నిన్ను దాచిపెట్టినా, ఆ దాచిపెట్టిన విషయంలో ఓ సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఇంకే ఎంక్వైరీ ఏదో వచ్చి ఓ సంస్థ ఉంటుంది, ఆ సంస్థ నిన్ను నన్ను ఈజీగా పట్టేసుకోగలుగుతుంది. ప్రభుత్వానికి నువ్వెంత నేనెంత, ప్రతిదీ 100% ప్రతిదీ ప్రభుత్వ అధీనంలో ఉంటది కదా, దాని కాదని ఏం చేయలేదు. కాబట్టి వైఫల్యం ఎవరిది? వాళ్ళదే ఉంటది, ప్రభుత్వాన్ని ఉంటది. ఉత్తగనే మంది మీద మీరు హాజరు ఎట్లా అన్న. అయితే ఇంకొక విషయం అయితే, ఇప్పుడు బతుకమ్మ పాటలు ప్రతి సంవత్సరము కబులు కళాకారులు చాలా మంది చాలా రిలీజ్ చేస్తుంది. అయితే ఒక గత 10 ఏళ్ళుగా ఒక తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి బతుకమ్మ శక్తి ఇలా జైల్లోకి వస్తుంది. అంటే నేనన్న విషయం కాదు ఇది, చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు. బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అన్నట్టుగా తెలంగాణలో ఒక దాన్ని నిరూపించే ప్రయత్నం చేసింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ బతుకమ్మ అనేది ఎవరి పండగ, ఎవరు చేసుకోవాలి అంటే, బతుకమ్మ అనేది ఇక్కడ బతకలేనటువంటి తెలంగాణ, అది ఒక రాజుల చేతులకి పోయింది పండుగ అని చెప్పేసి. కొంత నిజం అది. ఇప్పుడు బతుకమ్మ అంటేనే కల్వకుంట్ల కవిత అన్నట్టుగా చూపించి ఓ జాగృతని పెట్టి ఆమెను ఊర్లంతా తిప్పి కోట్ల రూపాయలు కవిత కాదు ఏమే బతుకమ్మ, తెలంగాణ అంటేనే కవితే బతుకమ్మ, బతుకమ్మే కవిత అన్నట్టుగా చూపించి వాళ్లకు వాళ్ళు హైప్ చేసుకుని చూపించుకోరు. కానీ బతుకమ్మ ఎవరిది? బతకలేనటువంటి మాది. ఇప్పుడు బతుకమ్మ ఆడే పద్ధతి అంటే పూర్వం మీకు కూడా ఐడియా ఉంది, ఆ బతుకమ్మ ఆడే పద్ధతిని కూడా ఆ కవిత చేంజ్ చేసేసింది. ఒక దాన్ని ఎట్లా అంటే ఒక కోలాటం టైపు, ఇంకో రకంగా బతుకమ్మ బతుకమ్మ లాగా లేదన్నా, వెనకటి బతుకమ్మ అంటే. నేను ఏమంటారు 2వ తరగతి 3వ తరగతి చదివే టైంలో మా ఊర్లో ఎట్లా ఉండేనంటే, వాళ్ళు పొద్దంతా పనికి పోయొచ్చి, పొద్దంతా పనికి పోయొచ్చిన తర్వాత ఆ వస్తుస్తానే ఇంత గునుగు పువ్వు, ఇంత తంగడి పువ్వు, ఇంత ఆ పువ్వు, ఈ పువ్వు దొరికిన బంతి పువ్వు, ఇట్లా దొరికిన పువ్వులన్నీ తెచ్చుకొని ఆ పువ్వుట ఒక బతుకమ్మను పెట్టుకొని ఇంత దండం పెట్టి ఇంట్లో గౌరమ్మకు మొక్కుకొని ఇంకా ఉన్న పాత చీరని ఆయన సందకలకి వెళ్ళి తీసి కట్టుకొని పోయి ఇట్లా బతుకమ్మ అమలక్కలంతా బాధను మర్చిపోతున్నందుకు బతుకమ్మను ఆడేది. ఇవాళ కవిత వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, బతుకమ్మని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని అఫీషియల్ చేసేసి బతుకమ్మ సంబరాలు అని చెప్పి ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి కోట్ల రూపాయలు తీసి ఈ రాష్ట్రాన్ని అప్రోలోకి నెట్టేసి ఇదంతా ఏమేం చేస్తుంది అన్నట్టుగా చూపించి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే, ఆఖరి మొగోళ్ళతో బతుకమ్మ ఆడిచ్చే బతుకమ్మని చేసారు. నిజం, అది ఎందుకన్నా బతుకమ్మ ఆడితే పోయి కలెక్టర్లు మొగోళ్ళు పోయి డీజీపీలు ఎస్ఐలు ఎస్పీలు పోయి బతుకమ్మ ఆడతారే పద్ధతి కాదు అది. భద్రత కల్పించేది వదిలిపెట్టి బతుకమ్మ ఆవిడ ఎక్కడ నాకు అర్థం కాదు. క్రియేట్ చేసి బతుకమ్మ ఓడాడాలి, నీ అక్క అయినా నా అక్క అయినా, నీ చెల్లె అయినా నా చెల్లె అయినా, నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా, మా ఇంటికి పోతే మా వదినమ్మ అయినా, మా ఇంటికి పోతే మా పూజమ్మ అయినా, మన ఆడబిడ్డలు ఆడుకోవాలి. మొగోళ్ళు పోయి బతుకమ్మ లేచుడు ఇందు, ఇది నాకు ఏం అర్థం కాదు. అంటే ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా ఈ రాజరిక పాలనైనటువంటి చంద్రశేఖర రావు చేసినటువంటి ఈ ప్రభుత్వమైన, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ఓ బతుకమ్మను సన్మార్గంలో నడిపించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కవిత లేదు ఇక్కడ, సో కవిత క్లోజ్ అయిపోయినట్టే, బతుకమ్మది క్లోజ్ అయింది ఈసారి. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ ఆడపడుచులను
స్వేచ్ఛగా ఆడుకోనివ్వడానికి, పూర్వ పద్ధతులను అంటే మళ్ళలో ప్రేరేపించడానికి, పూర్వ పద్ధతులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా? ఇంకొకటి ఏమంటేనా, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గతంలో మా తల్లులు ఎట్లా ఆడుకునేటువంటి గౌరవప్రదమైనటువంటి బతుకమ్మ సంబరాలు జరగాలి. ఒకవేళ జరిగితే అవును, ప్రభుత్వ ఖజానాలకెళ్ళి కోట్లు తీసి ఆడా మీటింగ్లు పెట్టి, ఈడ మీటింగ్లు పెట్టి దీనివల్ల వచ్చేది ఏమి లేదన్న. నేను అట్లంటలేను, దాని గురించే నేనేమంటున్నా అంటే, సాదా సీదాగా పూర్వం ఎట్లాగైతే బతుకమ్మని ఎంత అంతే ఆడుకునేవారు, అంతే అట్లా అట్లా సపోర్ట్ చేసే అవకాశం. నేను అదే అంటున్నా, గతంలో మా అమ్మలు ఎట్లా ఆడుకున్నారో దాన్ని ఎట్లనే ఆడుకొని ఇవ్వాలి ఆ బతుకమ్మని. హైఫై చేసి మీరు రంగుల ప్రపంచం తీసుకొచ్చి ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినామని ఆయన పెట్టి 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 మిగులుపరిచినటువంటి రాష్ట్రాన్ని అప్పులకి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఉచితాలు 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 అని చెప్పి వీళ్ళు ఇంకా పెద్ద అప్పులు చేసి పెడతారు. వీళ్ళు ఏం సమయం అమ్మగోలు ఏం కాదు. మనది తెలంగాణ వచ్చే నాటికి 70% సర్ప్లస్ బడ్జెట్, ఇది నేను కాదు, మనకు లెక్కల నిపుణులు ఉంటారు అన్నా, తెలంగాణ రాష్ట్ర నిపుణులు ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది. 70% సర్ప్లస్ బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్. అవును. సో ఆ మిగులు బడ్జెట్ ని ఇలా 5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది. నేను అంటే 1 లక్ష కోట్లు ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే అన్నా. అయితే నేను ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ ఏపీగా ఉన్నప్పుడు మా తెలంగాణ మాకు కావాలని కొట్లాట జరిగింది. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత నియంత పాలనైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గడిగోడలు గూడాల్సిందే, ఇంకో ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పి కొలగొట్టడం అయిపోయింది. ఎనుమల రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చిండు. సీఎంగా వచ్చిన తర్వాత రేపు ఇంకొక నినాదం పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. ఏం అవకాశం ఉన్నది అంటే, మీరు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు నాయన, అప్పుల తెలంగాణ మాత్రం చేయకూడరు అని చెప్పి ప్రజలు దోషులు బట్టి ఆడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇంకెండా నేర్చుకుంటారు, ప్రశ్నించడం లేనని రోజులు ఇంతే ఉంటుంది. మనసత్వంలో ఉన్నట్టే, సత్వంలో ఉన్నట్టే ప్రశ్నించలేని వాడికి బానిసత్వంలోనే ఉంటాడు. తిరుగుబాటు చేయలేని వాడికి తిండే శత్రువు అవుతుంది. తిండే శత్రువు ఏమిటి, తింటే పని తీసి వస్తాను ఏదో రోగం వచ్చి. అంతే కదా, నువ్వు తిన్న అబ్బోకి ఏదో పని చెప్తేనే అరుగుతావు, లోపల మిషన్ పని చేస్తా లేకపోతే చేస్తానా. కాబట్టి ఏమంటే, అప్పుడు లేని తెలంగాణ అయితే బాగుండ్రు నాయన అని చెప్పి రేపు కొట్లాడుకునే సందర్భం వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో బిందెలు పట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రజలు ఎట్లయితే పట్టుకురు, మీరు మహబూబ్నగర్ ఊరికి ఎవరు తీసుకొని బిందెలు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకుంటారు పాపం అక్కజేయాలని. ఈ ప్రభుత్వాలు ఏం ప్రభుత్వాలు, ప్రజలకు ఒక్కరికి సేవ చేసే ఆలోచన లేదు. నేను